ఆంధ్రదేశ్లో మీడియా మేనేజ్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో చూస్తే అర్థమవుతుంది. జగన్ ఏం చేసినా అది ఎంత తప్పైనా సరే మంచిగా ప్రొజెక్ట్ చేయడం సాక్షి ఛానల్కి ఉంటుంది. అదే సందర్భంలో చంద్రబాబు ఏం చేసినా అది మంచిగానే ప్రొజెక్ట్ చేయడం మిగతా అరడజన్ మీడియాకు ఉంటుంది. అంతే తప్పించి వాస్తవాన్ని వాస్తవంలాగా వార్తని వార్తగా ఎవరు. జాతీయ స్థాయిలో కూడా ఈ దరిద్రం ఉంది. సొంత మీడియా లేకపోతే కవర్ చేసుకొచ్చే వాళ్ళు లేరు, పైగా రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎల్ఐసిది అదే జరిగింది. ఎల్ఐసిలోకి షేర్లని అంటే ఎల్ఐసిని అమ్మేస్తున్నారన్నటువంటి ప్రచారం తీసుకెళ్ళారు. షేర్ మార్కెట్లోకి వెళ్తే దాని బ్రాండ్ వాల్యూ పెరిగిందా తగ్గిద్దా అనేది తెలుస్తుంది. బ్రాండ్ వాల్యూ అయితే ఎక్కడికి పోదు కదా, దాని డబ్బులు అయితే ఎక్కడికి పోవు కదా, ఎవడు తీసుకుపోడు కదా. షేర్ వాల్యూ పెరిగిందంటే దాని ఆస్తి పెరిగినట్టే కదా, పట్టించుకోలేదు. దాన్ని నెగిటివ్ ప్రచారం మాత్రం మనం బాగా తీసుకున్నాం, బాగా ప్రొజెక్ట్ చేసాం, దాన్ని షేర్లు చేసాం. ఇప్పుడు చూడండి, తాజాగా ఎల్ఐసి లాభాలలో 10% వృద్ధి నమోదైంది. నికర లాభం 10,461 కోట్ల రూపాయలైంది. లాస్ట్ ఇయర్ 9,544 కోట్లు, దాంతో పోలిస్తే 10% వచ్చింది. అదే సందర్భంలో 188,749 కోట్ల రూపాయలు ఇంతకుముందు అంటే ఇప్పుడు 210,910 కోట్ల రూపాయలకి చేరింది టోటల్గా. ఇదేది త్రైమాసికంలో, 3 నెలల్లో 10,461 అయిందనమాట టోటల్గా. ఇది ఉంది ప్రీమియం తొలి ఏడాది త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియం 7,470 కోట్లకు పెరిగితే గత ఏడాది ఇదే సమయంలో ఇది 6,811 కోట్లుగా ఉంది. రెన్యువల్ ప్రీమియాల ద్వారా పొందిన మొత్తం 53,638 కోట్ల నుంచి 56,429 కోట్లకు పెరిగింది. పెట్టుబడుల ద్వారా వచ్చిన నికర ఆదాయం 90,309 కోట్ల నుంచి 96,183 కోట్లకు చేరింది. ఇది అధికారికంగా చేసినటువంటి ప్రకటన.